ఈరోజు మనం అంతా కూడా మన పరిస్థితిని అధిగమించి మన కోసం కూడా ఆలోచించే ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. చెప్పుకుంటే బాగోదు కానీ చెప్పుకోక తప్పదు కాబట్టి మీ అందరు కూడా ఈ నినాదాన్ని ఎన్నోసార్లు వినుంటారు, బాబొస్తే జాబ్ వస్తుంది, బాబొస్తే జాబ్ వస్తుందని. కాబట్టి బాబు వచ్చాడు, ఒక జాబ్ ఇచ్చాడు, మళ్ళా ఆ జాబ్ వెనక్కి తీసుకొని ఇంట్లో కూర్చున్నారు. ఎందుకంటే నిజంగా మనందరికి ఈరోజు వాళ్ళు పోయాక జాబ్ వచ్చిందని చెప్పి మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నారు. ఈరోజు మనందరు కూడా వాలంటీర్లు, రామ్ వాలంటీర్లుగా ఇవన్నీ కూడా మనకి ఈరోజు మనము అర్జీ పెట్టుకొని మళ్ళా అది మనకి అర్హులైన వాళ్ళందరికీ కూడా వచ్చిందంటే చాలా సంతోషకరమైన విషయం. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే ఇంతో అంతో మీ పెద్దలు అనుంటే ఉంటారు లేదా మీకు కూడా అవగాహన ఉంటుంది, గవర్నమెంట్ నుంచి ఏదో ఒక పని చేసుకున్నా చాలు అని అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. మీకు కూడా తెలిసే ఉంటుంది, జనరేషన్ మారినా కూడా ట్రెండ్ అదే ఉంటది కొన్నిసార్లు కాబట్టి మీ అందరు కూడా తెలిసే ఉంటది. గవర్నమెంట్ నుంచి ఏదైనా మనకు ఒక ఆదాయం వస్తుంది, ఒక పని చేసుకోగలుగుతాం అంటే అది ఎప్పటికీ కూడా ఒక ప్రెస్టేజ్. మనం ఎంత ప్రైవేట్ గా ఏం చేసినా కూడా అదనేది ఒక ప్రెస్టేజ్ ఉంటుంది, దానికంటే ఒక ప్రెస్టేజ్ ఉంటుంది. అలానే అంత ప్రెస్టేజియస్ గా ఇంత నూతన గవర్నమెంట్ లో ఎవరు కూడా ఊహించరు ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత జరిగే పని ఏదన్నా నిజంగా ఉద్యోగం ఇప్పిస్తారంటే చెప్పలేదాకా. ఆ నాయకుడు తిరిగి తిరిగి అయ్యా మా అబ్బాయికి ఏదైనా చూడు చదువుకున్నారయ్యా ఊ రోజులు పోలేమో అని చెప్పి తల్లిదండ్రులు ఎన్నిసార్లు బతుకున్న సంగతులు ఎప్పుడు కూడా చూస్తా ఉంటాం, వింటా ఉంటాము, కానీ ఏది కూడా జరిగేది కాదు. పట్టుమని ఒక 2 నెలలు కూడా కాకుండానే మీ అందరు కూడా ఈరోజు చాలా మంది స్త్రీలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా వస్తున్నాయంటే చాలా గౌరవంగా భావిస్తున్నాను. అలాగే చిల్లూరుపేటలో నేను ఇప్పుడు నా ఇంతమంది మహిళలు అలాగే తోటి అన్నతమ్ములు కూడా ఈరోజు ఈ అవకాశంలో భాగస్వాములు అయ్యారంటే చాలా గర్వంగా కూడా భావిస్తున్నానని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇంతటి అవకాశం వచ్చిన మనకి మీ అందరూ కూడా నాకు తెలిసి ఒక 50 కుటుంబాలకి ఒకరిలాగా మీ అందరు కూడా బాధ్యత ఉంటుంది. నిన్న కూడా నేను సందర్భంలో చెప్పడం జరిగింది, చిల్లూరుపేటలో రూరల్ సంబంధించి గ్రామ వాలంటీర్లు ఇచ్చేటప్పుడు కొంతమంది అక్కడికి అక్కడ కూడా కొంతమంది వచ్చిన ఉన్నారు. మీ అందరూ కూడా ఈ 50 కుటుంబాలకు ఒక వ్యక్తి, ఈ 50 కుటుంబాలకు ఒక వెలుగులా మీ అందరు కూడా పనిచేయబోతా ఉన్నారు. కాబట్టి మీరు ఆ కుటుంబ సభ్యులకి ఆ ఇంటి కూతురులాగా కొడుకులాగా మీరు పనిచేయబోతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గత గవర్నమెంట్ లాగా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఈ పార్టీ అని చూడకండి. ప్రతి ఒక్క పథకం నవరత్నాల్లో ఉండే ప్రతి ఒక్క పథకాన్ని కూడా మీ అందరూ కూడా మీ చేతుల మీదుగా మీ బాధ్యత కలిగిన ఆ 50 కుటుంబాలు కావచ్చు వాళ్ళందరికీ కూడా డోర్ డెలివరీ చేసే విధానంగా ప్రతి ఒక్క పథకం వాళ్ళని చేరే విధంగా మీ అందరు కూడా పనిచేస్తారని చెప్పి మీ అందరు కూడా మనం చేసుకుంటా ఉన్నాను. మీ అందరు కూడా నిష్పక్షపాతంగా ఎవరి మీద కూడా ఎటువంటి తేడా చూపించకుండా అర్హులైన వాళ్ళందరూ కూడా పథకాలు చేరుస్తారు, వాళ్ళందరి కష్టాలు నా మాటగా నా వంతుగా మీ అందరు కూడా వార్డులలో ఉండి తీరుస్తారని చెప్పి నేను విశ్వసిస్తా ఉన్నాను. ఆ నమ్మకాన్ని మీరు పూర్తి స్థాయిలో కూడా ముందుంచి మీరు దాన్ని అమలు చేయాలని కోరుకుంటా ఉన్నాను. మరి మీరు ఏదో ఒక నమ్మకం పెట్టుకున్నారు, నేను మీ మీద నమ్మకం పెట్టుకుని పూర్తి స్థాయిలో కూడా మీకిస్తే మీరు ఏదో మంచి చేస్తారు చేయగలుగుతారు అని చెప్పి పూర్తి స్థాయిలో నేను నమ్మి, ఏదో మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ ఉన్నారు అని చెప్పి అలా వదిలేయకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళు చేయగలిగినటువంటి సామర్థ్యం కలవారు అని చెప్పేసి అదేదో మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు కాకపోయినా కూడా మీ అంతలో మీ పద్ధతిలో మీరు చేయగలుగుతారన్న ఒక్క నమ్మకం ఈరోజు మీ ముందున్న వాలంటీర్ పథకాలు కాబట్టి. అలాగే సీఎం గారు ఏదైతే అనుకున్నారో దాన్ని ప్రతి ఒక్కరికి మనం చేర్చాలన్న ఆకాంక్షని మీ అందరూ కూడా తీరుస్తారని చెప్పి మరొకసారి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇట్లానే ఏదైనా సమస్య మీరు ఈ ప్రాసెస్ లో మీరు ఇచ్చిన ఏదైనా సమస్య ఉన్నా మీరు ఎప్పుడైనా వచ్చి మనకి చెప్పుకోవచ్చు, ఎక్కడైనా అర్హులైన వాళ్ళు ఉన్నా అక్కడ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు నా దగ్గరకు వచ్చి చెప్పొచ్చు. అలాగే ప్రతి ఒక్కటి కూడా మీరు అనేది మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆ
గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి చేర్చేదానికి తప్పే ఇంకో ఆలోచన చేయొద్దు. వీలైనంత వరకు మంచి చేయండి, ఇంకా మంచి చేయండి, మంచి పేరు తేయండి. మీ పరిపాలన వల్ల, మీరు చేసే పనుల వల్ల ఆ మంచి అనేది నాకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ఉండి మంచి చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఆ మంచి కోసం మీరు ఎంతైనా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు వార్డులలో ఎక్కడ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాను. అలాగే ఇందాక ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నాను ఇందాక అంశము, అది మీ అందరితో కూడా పంచుకుంటాను. మీ అందరూ కూడా చిలుకూరుపేట రాజకీయాలు చూశారు, చిలుకూరుపేట రాజకీయాలను చూశారు, విన్నారు. చిలుకూరుపేట రాజకీయాల్లో మీరు భాగస్వాములు అయ్యారు. కానీ కానీ ఏం జరిగిందంటే, ఏం జరిగిందో చెప్పుకోవడానికి తప్పే ఏం జరిగిందని నిజంగా మనము మనస్ఫూర్తిగా విశ్వసించాల్సిన పని ఎప్పుడు కూడా లేదు. కానీ ఇప్పటి నుంచి మొదలు పెట్టారు అది. ఎందుకంటే చిల్లూరుపేటలో వైఎస్ఆర్సీపీ గెలుపు వల్ల మాకు ఇది జరిగింది, మేము ఇలా ఉన్నామని చెప్పుకునే విధంగా భవిష్యత్ తరాలు ఉంటాయని మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ముందుగా చిల్లూరుపేట ప్రజలందరూ కూడా నన్ను గెలిపించినప్పుడు ఆనందం నుంచి బయటకు వచ్చే ముందే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచనలో పడ్డాను. అహో గెలిపించుకున్నాం, ఓహో గెలిపించుకున్నాం అనే కంటే కూడా గెలిపించుకున్నందుకు ఇలా జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడాలంటే నేను ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీదే పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టాను. దాంట్లో భాగంగా చిల్లూరుపేట గురించి ఎప్పుడు ఆలోచించిన నీళ్ల కొరత చాలా ఉంది. ఎక్కడ చూడ నీళ్ళ గురించి సమస్య పడతా ఉన్నారు. సమస్యలన్నీ కూడా నీళ్ళ గురించే వస్తా ఉన్నాయి. మనం ఏదేదో చేసి నీళ్ళే లేకపోతే ఎంత చేసినా ఏం కావు. ఉన్నోడు ఉన్నట్టుగానే ఉంటాడు, డబ్బులుంటాయి కాబట్టి ఏదైనా లేకపోయినా తెచ్చుకోగలుగుతాడు, ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు దాకా కూడా పరిపాలన చేసిన వాళ్ళందరూ కూడా రాజకీయాల్ని వాళ్ళ కోసము, వాళ్ళ స్వలాభం కోసం వాడుకున్నారు తప్పితే వాళ్ళకి ఏ రకంగా ఆర్థికంగా వాళ్ళు భయపడచ్చు, ఇంకో రకంగా కానీ రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళు ఎలా అభివృద్ధి చెందొచ్చు అనే దాని మీద ఆలోచనలు చేసి మన బతుకులన్నీ ఇలానే ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా రాజకీయంగా ఏం మేలు జరిగిందనేది ఆ ముఖ్యమంత్రికే తెలియాలి, ఆ పరిపాలించిన కుటుంబాలకే తెలియాలని చెప్పి ఈరోజు నేను చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి, అందరూ కూడా తెలుసుకోవాలి, ఆలోచన మొదలు పెట్టాలని చెప్పి మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఈ రకంగా చూసుకుంటే ఇన్ని సంవత్సరాల చిలుకూరుపేట చరిత్రలో ఒక పర్మనెంట్ సొల్యూషన్ వాటర్ కోసం అనేది ఎవరు కూడా ఆలోచించలేదు. ఇందాక చెప్పాను అమృత్ పథకం కింద 1 లక్షకు పైగా జనాభా ఉంటే మనకి అమృత్ పథకం అనేది సెంట్రల్ నుంచే వస్తుంది. అలా వచ్చిన పథకాన్ని కూడా వినియోగించకుండా రాజకీయాలు చేశారు, మంత్రుల పదవులు అనుభవించారు, చాలా చాలా చేశారు. వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి అభివృద్ధి చాలా చేసుకున్నారు తప్పితే మనం ఏదన్నా బాగుపడడానికి ఏమైనా చేశారంటే ఒక నీళ్ళ దగ్గర కూడా చేయలేకపోయారని చెప్పి ఈ రోజు నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఎందుకంటే మన మున్సిపాలిటీ గురించి చాలా ఫేర్ గా ఓపెన్ గా మనం మాట్లాడుకుంటే 1.72 కోట్ల లోటు బడ్జెట్ లో మనం ఉన్నాం. కొన్ని సంవత్సరాలుగా మన మున్సిపాలిటీలో 1 కోటికి పైగా, అంటే దాదాపు 1.72 కోట్ల అంటే దాదాపు 2 కోట్ల దగ్గర అనుకుంటున్నాను. 2 కోట్ల లోటు బడ్జెట్ లో మనం ప్రతి సంవత్సరం ఉంటే ఆ 2 కోట్లు తేవాలంటేనే అది వల్లగాని పని, అది జరగని పని. అలాంటి పనిలో 83 కోట్లు అమృత్ పథకం కింద తెస్తే ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం కనుక తెచ్చుకుంటే, మన చిల్లూరుపేట కష్టాలు అక్కడ వినిపించుకొని స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకుంటే మనకి శాశ్వతంగా నీళ్లు వస్తాయి. ఈ రకంగా మీరందరూ కూడా చదువుకునే వాళ్ళే కదా, 2 కోట్లు మనము లోటు బడ్జెట్ లో ఉన్న మనము అడిషనల్ గా 83 కోట్లు తేవాలంటే ఎంత పెద్ద పని అది. అలాగే అనుకుంటే చిలకలూరుపేట కష్టం ఇదని అనుకుని మనం నిజంగా బాధపడి నిజంగా దానికోసం కృషి చేస్తే చిత్తశుద్ధి ఉంటే అది జరగని పని అని మీరు అనుకుంటారా? జరుగుద్ది. ఎందుకంటే నాయకుల్లో ఉండాలి తేవాలన్న లక్షణం, నాయకుల్లో ఉండాలి. మీ అందరి బాధని నా బాధగా తీసుకొని నేను ఎప్పుడైతే చెప్తానో అది నేను సాధించగలుగుతాను. మరి ఏ ఒక్కరు కూడా ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలు చేసి ఎందుకు ఆలోచించలేకపోయారని నేను చాలా బాధపడతా ఉన్నాను. కాబట్టి మొట్టమొదటిగా ఒక చరిత్ర రచనక అని చెప్పి మీ అందరు కూడా నన్ను ఈ రోజు నిలబెట్టారు. ఆ చరిత్రలో నేను ఉండాలి, మీరు ఉండాలి అంటే చారిత్రక పనులే మనం చేయాలి. కాబట్టి అటువంటి మంచి పనులు చేయాలి, అటువంటి మంచి నీటిని మీకు ఇస్తే చాలు, మీ జన్మ నా జన్మ ధన్యమవుతుందని నేను భావించి పూర్తి స్థాయిలో కూడా దీన్ని టేకప్ చేసి ఈ 83 కోట్లు మేము లోటు బడ్జెట్ లో ఉన్నాం, మా చిల్లూరుపేటకి మీరేమి చేయకపోయినా ఈ నీళ్ళు ఇస్తే చాలని చెప్పి ఆ ఫైల్ పట్టుకొని
కూర్చొని దాని మీద మన సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా మన కష్టాలను అర్థం చేసుకుని చిల్లూరుపేటకు పూర్తి స్థాయిలో మంచి నీళ్ళు ఇచ్చేందుకు ఏదైనా కూడా నేను చేయడానికి నీకు మాటిస్తున్నాను అని చెప్పి మన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతి తొందరలో మనకి ప్రాజెక్ట్ ని చేసుకోవడానికి దాని తగ్గట్టుగా 83 కోట్లు మనకి మన మున్సిపాలిటీకి శాంక్షన్ చేయబోతా ఉన్నారు. కాబట్టి చాలా గర్వంగా 1.5 సంవత్సరాలు టైం ఇది ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ ది. 1.5 సంవత్సరాల పైన ముందే చేయగలుగుతానని నా మీద నేను నమ్ముతున్నాను. మీ అందరు నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను తప్పకుండా 1.5 సంవత్సరాలకి మళ్ళా ఇలాగే మీకు నీళ్ళు ఇచ్చే మాట్లాడతానని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే బాధ్యత ఇప్పుడు వాలంటీర్గా తీసుకుంటున్నారో అందరూ కూడా మీ బాధ్యత చక్కగా నెరవేరుస్తారని కోరుకుంటూ మనమంతా ఎప్పుడు ఇంతే అనుబంధంతో ఇంతే అనుభూతితో ముందుకు వెళ్లాలని భగవంతుడిని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తాను.